Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సేవలకు దక్కిన ప్రతిఫలం పుట్టగుంటకు ప్రతిష్టాత్మక పదవి. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్కు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పదవి లభించింది. ఏ నాయకుడు ఏ పారిశ్రామికవేత్తకు సాధ్యం కాని విధంగా రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా వేలాది మందికి ఆయన అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు దక్కింది. అతి తక్కువ కాలంలోనే విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిరూపించుకున్న పుట్టగుంట సమర్థతను గుర్తించిన కేంద్రం ఆయనకు కీలక పదవి అప్పగించింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అడ్వైజరీ బోర్డు సభ్యునిగా నియమించింది. ఈ మేరకు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి నరేంద్ర సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయం డైరెక్టర్ శ్రీ లక్ష్మీకాంతరెడ్డి నుంచి ఈ మేరకు పుట్టగుంటకు సమాచారం అందింది. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక విజయవాడ విమానాశ్రయం సలహా మండలి సభ్యునిగా పుట్టగుంట సతీష్కు చోటు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుట్టగుంట సతీష్ కుమార్ గతంలో టెలికాం, సెంట్రల్ విజిలెన్స్ బోర్డు, పోస్టల్ శాఖ, యూరో ప్రాజెక్ట్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సలహా మండలి సభ్యుడిగా పనిచేశారు. గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్, పుట్టగుంట సతీష్ హెల్త్ ఫౌండేషన్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల సొంత నిధులతో పేదలకు వైద్య విద్యా సేవలు అందించారు. గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి నిధులు వెచ్చించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఎంతోమంది పేదలకు సొంత ఖర్చుతో వైద్యం చేయించి వారి ప్రాణాలు నిలిపారు. ఆయన సేవలకు ప్రతిఫలంగా డాక్టరేట్తో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి.